రోజులుగా మరి ఈ బాప్తిజం అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. అయితే ఈరోజు మరి మనము బాప్తిజమము రెండవసారి తీసుకోవచ్చా అనే దాన్ని మనం చూద్దాము. చూడండి, బాప్తిజమము రెండవసారి తీసుకోవచ్చా అనే ప్రశ్నకు ఈరోజు మనము సమాధానం చూద్దాము. చూడండి, బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి 7వ వచనం దాకా చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి. అపొల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పి, అప్పుడతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిజము పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిజమును బట్టి అని చెప్పి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువానియందు అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు, మారు మనస్సు విషయమైన బాప్తిజం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసునామమున బాప్తిజము పొంది. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుకోను ప్రవచించుటకును మొదలు పెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 గురు చాలండి, 12 గురు పురుషులు. అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం దాకా మనం చదువుకున్నాము. అయితే ఈ రెండోసారి బాప్తిజం తీసుకున్న 12 మంది పురుషులు కూడా యోహాను గారి శిష్యులని మనం గమనించవలసిన అవసరత ఉంది. మొదటి వచనంలో చూడండి, ఇదే 19వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, అపొల్లో కొరింథీయులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి. ఈ కొందరు శిష్యులు ఎవరంటే బాప్తిజం ఇచ్చి యోహాను గారి శిష్యులని మనం గమనించవలసిన అవసరత ఉంది. వీరు యేసుక్రీస్తు శిష్యులు కాదు. మరి అపొస్తలుడైన పౌలు గారు ఇదే ఎఫెసీ సంఘంలో ఒకటే బాప్తిజం అని కూడా చెప్పారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిజమము ఒక్కటే. ఇదే ఎఫెసీ సంఘంలో అపొస్తలుడైన పౌలు గారు ఒక్కటే బాప్తిజం అని చెప్పారు. మరి ఇదే ఎఫెసులో, మరి అపొస్తల కార్యముల గ్రంథం 19వ అధ్యాయంలో చూస్తున్నాం కదా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి. ఇదే ఎఫెసు సంఘంలో రెండోసారి బాప్తిజం పొందారు 12 మంది పురుషులని మనము చూస్తున్నాం. అంటే 12 మంది పురుషులు రీబాప్తిజం, రెండవసారి బాప్తిజమము తీసుకున్నారు. మొదటిసారి తీసుకున్న బాప్తిజమము సరి అయినది కాదు, కాబట్టి మరలా పౌలు గారు ఉన్నప్పుడు రెండో మారు ఈ 12 మంది బాప్తిజమము పొందారు. ఇప్పుడు మనం ఈ యొక్క అపొస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు కూడా ఒక్కొక్క వచనాన్ని వివరించుకుంటూ ముందుకి వెళ్దాం. చూడండి, 19వ అధ్యాయము అపొస్తల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం 2వ వచనం మరలా చదువుదాం. అపొల్లో కొరింథీయులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారు నడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పి. పరిశుద్ధాత్మ ఉన్నారు అనే సంగతి కూడా ఈ 12 మందికి తెలియదు అన్నారు. అంటే పరిశుద్ధాత్మ గురించి వీరు వినలేదు, వీరికి తెలియదు. కానీ యేసుక్రీస్తు శిష్యులకు మరియు
పెంతుకొస్తు దినమున పేతురు గారు నిలబడి మాట్లాడారు కదా, పేతురు గారు నిలబడి మాట్లాడినప్పుడు ఆయన యొక్క మాటలు విన్న అక్కడున్న యెరూషలేములోకి వచ్చిన అనేక ప్రాంతాల ప్రజలందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు దిగుతారు, మన మీదకు వస్తారు అన్న విషయం అందరికీ కూడా తెలుసు. పరిశుద్ధాత్మ గురించి అందరికీ కూడా తెలుసు. కానీ ఈ 12 మంది శిష్యులకే పరిశుద్ధాత్మ గురించి వీరు వినలేదు, వీరికి తెలియదు అని మనము చూస్తున్నాం. అయితే ముందుగా యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు పరిశుద్ధాత్మ గురించి తెలుసా లేదా అనేది మనం చూద్దాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణం అయ్యేటప్పుడు తన శిష్యులకు తండ్రి వలన పొందిన వాగ్దానము కొరకు కనిపెట్టుడి అని చెప్పారు. లూకాసువార్త 24:49 ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ఇదిగో పట్టణంలో మీరు నిలిచి ఉండండి, పైనుండి శక్తి పొందు వరకు అని చెప్పారు. అపొస్తలుల కార్యముల గ్రంథము 1:3-5 కూడా చూద్దాం. అపొస్తలుల కార్యముల గ్రంథము 1:3-5 ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగబడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునుగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చెను, గాని కొద్ది దినములోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజము పొందుదురాయను. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆరోహణం అయ్యే ముందు కూడా ఆయన యొక్క శిష్యులకు చెప్పారు, అయ్యా మీరు పట్టణంలో నిలిచి ఉండండి, నా వలన మీరు తండ్రి వలన పొందే వాగ్దానం నా వలన మీరు విన్నారు కదా, అది మీకు జరిగిద్ది అని చెప్పి ఆయన చెప్పాడు. దానికోసం వాళ్ళు అట్లాగే వేచి ఉండి ప్రార్థన చేశారు. అలాగే శిష్యులు మరి శిష్యుల మీద పెంతుకోస్తు దినం రోజున పరిశుద్ధాత్ముడు దిగినట్లుగా అపొస్తలుల కార్యముల గ్రంథము 2:1-4 చూస్తున్నాం. పెంతుకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండేది, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరు పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులకి పరిశుద్ధాత్మ గురించి తెలుసా? తెలుసు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, అయ్యా నా వలన తండ్రి వలన వినిన వాగ్దానము మీరు పొందినట్లు మీరు పట్టణంలో నిలిచి ఉండండి అని. లూకాసు వార్తలో చూసాము, అపొస్తలుల కార్యము 1:4 కూడా 3:4-5 మనం చూసాము. అదే రీతిగా వాళ్ళు 2:1 పెంతికోస్తు దినం రోజున 120 మంది మీద ఆ మేడగదిలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు అందరినీ నింపినప్పుడే వాళ్ళలో ఒకడైన పేతురు నిలబడి మాట్లాడినట్లుగా కూడా మనము చూస్తున్నాం. అంటే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులకు లేదా ఆ మేడగదిలో ఉన్న 120 మందికి కూడా పరిశుద్ధాత్ముడి గురించి తెలుసా? తెలుసా చెప్పాలి, తెలుసా, తెలుసా, తెలుసా అని చెప్పండి, తెలుసా అని చెప్పట్లే. తెలుసు, ఎందుకంటే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చారు కదా, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా చెప్పాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులకు పరిశుద్ధాత్మ దేవుడి గురించి తెలుసు. కానీ ఇక్కడ మనము అపొస్తలుల కార్యముల గ్రంథం 19:2 పౌలు అడుగుతున్నాడు కదా, బాప్తిజం ఇచ్చి యోహాను శిష్యులు ఏమడుగుతున్నారు? ఒకసారి చూడండి, 2:1 కొడుతుంది. అపొస్తలుల కొరింథీయులు ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని. అంటే వాళ్ళకు తెలుసా పరిశుద్ధాత్ముడు ఉన్నాడని? వాళ్ళకు తెలియదు.
కానీ యేసుక్రీస్తు పరుల వారి శిష్యులకు తెలుసా? తెలుసు. యేసుక్రీస్తు పరుల వారి శిష్యులకు తెలుసు, ఆ మేడగదిలో ఉన్న 120 మందికి కూడా తెలుసు. రెండోది, పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన నిలబడి మాట్లాడుతున్న సమయంలో యెరూషలేము పట్టణంలో ఆ పెంతుకోస్తు పండగకు వచ్చిన అనేక ప్రాంతాల ప్రజలు వారు ఉన్నారు. ఆ ప్రజలందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసు, ఎందుకంటే పేతురు గారు ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించి వాళ్ళకి చెప్పాడు. ఆ విషయాలను కూడా మనము చూద్దాము. చూడండి, అపొస్తలుల కార్యముల గ్రంథం 2:5-14 చదువుదాం. అపొస్తలుల కార్యముల గ్రంథము 2:5-14 చదువుదాం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. ఆ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడేది. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలలీయురు కారా, మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇదేమి? చూడండి, ఎన్ని రకాల జాతుల వారు ఆ రోజు యెరూషలేము పట్టణంలో ఉన్నారో ఈ 9వ వచనం నుంచి మరి లూకా గారు రాస్తున్నాడు అపొస్తలుల కార్యముల గ్రంథంలో. చూడండి, పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసపటోమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపూలియా, ఐగుప్తాల దేశములందరి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతములు యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబ్బీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనేది. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదే మగును అని ఒకరితో ఒకడు చెప్పుకొనేది. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. అయితే పేతురు ఆ పొదనక్కరితో కూడా లేచి నిలచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యూదాయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గిన మాటలు చాలండి. ఇక్కడ చూడండి, పేతురు గారు నిలబడి మాట్లాడుతున్న సమయంలో అక్కడ అనేక జాతులు ప్రజల్ని మనము చూసాం. యెరూషలేములో వారు ఆ రోజున అందరూ కూడా పెంతెకొస్తు దినం రోజున వచ్చారు. అయితే ఆ అనేక రకాల జాతుల వారు అందరికీ కూడా పేతురు గారు నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడి గురించి పేతురు గారు చెప్పారు. ఎక్కడ చెప్పారంటే ఇదే అపొస్తలుల కార్యముల గ్రంథం 2:37-39 మనం చూద్దాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడగగా పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజమము పొందడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము మరల చదవండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినని వారితో, మీరు బాప్తిజం పొందిన తర్వాత ఏం జరిగిద్దని చెప్పాడు పేతురు గారు? అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము. అంటే ఆ రోజున పెంతకోస్త దినం రోజున పేతురు గారు మాటలు విన్న వారందరికీ కూడా బాప్తిజము పొందిన అనంతరము మనము పరిశుద్ధాత్మను పొందుకుంటామన్న విషయం వారికి తెలుసా తెలీదా? తెలుసు. ఎందుకంటే పేతురు గారు వారికి చెప్పారు. అంత మాత్రమే కాదు, పేతురు గారు ఏమన్నారంటే ఈ వాగ్దానము తండ్రి వలన చేయబడిన ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులకు, మేడగదిలో కూడి ఉన్న 120 మందికి కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించి
తెలుసు. తర్వాత పేతురు గారు పెంతికోసు దినం రోజున నిలబడి మాట్లాడినప్పుడు ఆయన మాటలు విన్నటువంటి అనేక ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసు. మరలా ఈ ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉంటారు కదా పండగ అయిపోయిన తర్వాత. కానీ ఎఫెస్సులో ఉన్న ఈ యోహాను శిష్యులు ఉన్నారు చూసారా, 12 మంది. అపొస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో మనం చూస్తున్నాము. వీళ్ళకు మాత్రమే అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి కూడా మాకు తెలియదు అన్నారు. ఎంత విడ్డూరమో చూడండి. అంటే వీళ్ళు ఇంకా ఆ మూల ఉండిపోయారు, ఒకటి. రెండోది, ఇంకా వీళ్ళు యోహాను బాప్తిజం గురించి మాత్రమే తెలుసుకుని అప్పటితో ఆగిపోయారు. ఇంకా ధర్మశాస్త్రం కిందే ఉన్నారని చెప్పాలి ఒక రకంగా. వేమని బాప్తిజం అయితే తీసుకున్నారే, కానీ వీళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడి గురించి తెలియదు, యేసుక్రీస్తు గురించి కూడా వీరికి సరిగ్గా తెలియదని మనం గమనించవలసిన అవసరత ఉంది. మరి అంత మాత్రమే కాదు, విశ్వసించి బాప్తిజము పొందిన వారు అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటారని కూడా లేఖనాలు మనకు స్పష్టము చేస్తున్నాయి. చూడండి, విశ్వసించి బాప్తిజము పొందిన వారు అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటారు అని లేఖనాలు మనకు స్పష్టము చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే పౌలు ఇదే మాటని ఈ అపొస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనంలో ఆ 12 మంది శిష్యులను అడుగుతూ ఉన్నాడు. ఒకసారి చదవండి మరలా. అపొల్లో కొరింథీయులు ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని, అంటే విశ్వసించినప్పుడు పరిశుద్ధ విశ్వసించి బాప్తిజము పొందితే పరిశుద్ధాత్మను తప్పకుండా పొందుకుంటారు. అయితే ఈ పౌలు గారు శిష్యులను అడుగుతూ ఉన్నాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మని పొందితిరా అని అడిగారు. వారేమన్నారంటే అసలు పరిశుద్ధాత్మను ఉన్న సంగతి మాకు తెలియదు అన్నారు. కాకపోతే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, విశ్వసించి బాప్తిజము పొందిన వారు అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటారు అనే లేఖనాలు మనకి స్పష్టము చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనము పేతురు గారు మాట్లాడిన అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 39వ వచనంలో కూడా చూసాము, ఈ వాగ్దానము తండ్రి వలన చేయబడిన వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పిన అందరికీ కూడా ఈ పరిశుద్ధాత్ముడు అనే వరము చెందిద్ది. దూరస్తులకి అందరికీ కూడా ఈ పరిశుద్ధాత్ముడు వరం అనేది చెందిద్ది. కాబట్టి విశ్వసించి బాప్తిజము పొందిన వారు అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటారు అని లేఖనాలు మనకి స్పష్టము చేస్తూ ఉన్నాయి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం నుంచి 39వ వచనం దాకా చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం నుంచి 39వ వచనం దాకా చదివినట్లయితే, ఆ పండుగలో మహాదినమైన అంత్యజనమున యేసు నిలచి ఎవడైనను తప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి తప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసముంచువాడెవడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని దగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన మాట చెప్పాను. యేసు ఇంకాను మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకాను అనుగ్రహింపబడి ఏంటంట 39వ వచనం, తనయందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పారు. అంటే విశ్వాసం ఉంచి వారు ఏం పొందుకుంటారు, ఆయన ఎందు విశ్వాసం ఉంచి వారు ఆత్మను పొందుకుంటారు. పౌలు కూడా అదే అడుగుతున్నాడు కదా 12 మందిని, ఏమని మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు. వాళ్ళకి పరిశుద్ధాత్మ ఉన్న సంగతి కూడా మాకు తెలియదు అన్నారు. కానీ మనం చూస్తూ ఉన్నాము, విశ్వసించి బాప్తిజము పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటారని మనం లేఖనాలు చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం దాకా కూడా చదువుదాం. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, గాని దాని విధులను ఆచరించేవాడు వాటి వలననే జీవించును. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు. ఏంటంట, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు. అంటే ఆ వాగ్దానం ఎవరికి కలిగిద్ది ఇప్పుడు? విశ్వాసము వలన మనకు లభించినట్లు. అంటే ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం నుంచి బాప్తిజం పొందుతారో,
వారందరూ కూడా ఆ వాగ్దానం అనే ఆ ఆత్మను పొందుకుంటారు. ఆ ఆత్మను మనందరము కూడా పొందుకుంటాము అని మనము ఈ గలతీయులకు రాసిన పత్రిక 3:12-13 మనము చూస్తూ ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 కూడా చదువుదాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింప. చూడండి, అదే ఎఫెసీ సంఘములో పౌలు గారు చెప్తున్న మాటల విశ్వసించి క్రీస్తు నందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత. అంటే క్రీస్తు నందు విశ్వాసముంచి బాప్తిజము పొందిన వారందరూ కూడా ఏం పొందుకుంటారు? ఆత్మని పొందుకుంటారు. అపోస్తల కార్యముల గ్రంథము 10:44-45 చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథము 10:44-45 పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగాను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కుమ్మరింపబడిట చూచి విభ్రాంతి. కొర్నేలి ఇంటిలో వాళ్ళు ఇంకా బాప్తిజం పొందలేదు, నీటి బాప్తిజం, కానీ పేతురు వాక్యం విన్న వారందరి మీద కూడా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అంటే వాళ్ళు యేసుక్రీస్తునందు విశ్వాసం మాత్రం ఉంచారు, వాళ్ళ మీద ఎవరు దిగి వచ్చారు చెప్పాలి? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అంటే విశ్వాసము ఉంచిన వారందరి మీద కూడా ఎవరు వస్తారు? పరిశుద్ధాత్ముడు దిగి వస్తారని మనం చూస్తున్నాం. అపోస్తల కార్యముల గ్రంథము 11:15-17 చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 11:15-17 నేను ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగాను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చిన గాని మీరు పరిశుద్ధాత్మను బాప్తిజము పొందురని ప్రభువు చెప్పిన మాటను నేను జ్ఞాపకము చేసుకుంటుని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు ఏంటంట విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేనే పాటి వాడనని చెప్పిన. ఏంటంట కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పిన. అంటే శిష్యు విశ్వసించినందుకు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. అదే రీతిగా మన వలే విశ్వసించిన వీరి మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తే దేవుడిని అడ్డగించుటకు నేను ఏపాటి వాడిని అని పేతురు తోటి శిష్యులతో చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క అపోస్తల కాలం గ్రంథం 19:1-2 ఆ 12 శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిదిరా అని వారిని అడగగా వారు పరిశుద్ధాత్మడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులకి మేడగదలో ఉన్న 120 కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసు. పేతురు గారు పెంతికోస్తు దినం రోజున నిలబడి మాట్లాడినప్పుడు ఆ పెంతికోస్తు పండుగకు యెరూషలేము పట్టణానికి వచ్చిన అనేక జాతుల ప్రజలకు అనేక పట్టణస్థులకి కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసు. ఎందుకంటే పేతురు చెప్పాడు స్పష్టంగా కూడా వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడి గురించి, మీరు బాప్తిజము పొందిన తర్వాత పరిశుద్ధాత్మను మీరు పరిశుద్ధాత్మ అనే వరము మీరు పొందుకుంటారని వాళ్ళందరికీ కూడా చెప్పాడు. ఆ రోజు 3000 బాప్తిజం పొందినట్లుగా మనము చూస్తున్నాం, వాళ్ళందరికీ కూడా తెలుసు. అదే రీతిగా ఇంకా మనం చూసాము విశ్వసించి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిజం పొందుకున్నట్లయితే మనము పరిశుద్ధాత్మను పొందుకుంటామనే లేఖనాలను మనము చూసుకుంటూ వచ్చాం. విశ్వసించిన వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటారని మనము చూసుకుంటూ వచ్చాం. కాబట్టి అపోస్తల కార్యముల గ్రంథము 19:1-2 ఉన్నటువంటి ఆ 12 శిష్యులకు మాత్రమే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి వారికి తెలియదు అన్నారు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 3 మనం చదువుదాం. అప్పుడతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిజము పొందితురని అడగగా వారు యోహాను బాప్తిజమును బట్టి అని పౌలు అడిగాడు. మీరు పరిశుద్ధాత్మను పొందలేదా, అయితే మీరు దేనిని బట్టి బాప్తిజం పొందారని అడగగా వాళ్ళేమని జవాబు ఇచ్చారంటే మేము యోహాను బాప్తిజం బట్టి అని చెప్పారు. ఇంతకీ యోహాను బాప్తిజం ఏమిటి? ఏమండి యోహాను బాప్తిజం ఏమిటి? మనము మత్తయి వార్త 3:1-2 ముందు చదువుదాం, తర్వాత 5:6. ఆ దినములయందు
బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది మారు మనస్సు పొందుడని యూదాయ అరణ్యములో ఏమని ఏం పొందమని యూదాయ అరణ్యంలో ప్రకటించాడు మారు మనస్సు పొందమని. ఇదోటి గుర్తు పెట్టుకోండి, ఐదో వచనం ఆరో వచనం చదవండి. ఇప్పుడు ఆ సమయమున యెరూషలేము వారును యూదాయ వారందరూ యోర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిజమము ఏంటంట, అనేక ప్రాంతాల వారు వచ్చి తమ పాపాలను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిజమము ఫస్ట్ మొదటి వచ్చిన రెండు వచ్చినాళ్ళేమో మారు మనసు పొందాడని ఆయన ప్రకటించాడు. ఐదు ఆరు వచ్చినాళ్ళేమో వాళ్ళు పాపాలు ఒప్పుకుని అంటే మారు మనసు పొందారు, పాపాలు ఒప్పుకొని వచ్చి బాప్తిజమము పొందారు. ఇప్పుడు ఏడు ఎనిమిది తొమ్మిది పది వచ్చినాలు చదవండి. అతడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకలు బాప్తిజం పొందుట చూచి సర్ప సంతానమా రాఘోగ్రతను తప్పించుకున్నటకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల మొదటికైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిజమము. ఏమంటున్నాడంటే ఈ బాప్తిజం వచ్చి యోహాను పదకొండవ వచనంలో మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తిజమము. అంతే, ఈ యొక్క బాప్తిజం ఇచ్చి యోహాని యొక్క సువార్త ఏంటంటే కేవలం ఇదిగో దేవుని రాజ్యము సమీపంగా ఉంది, మీరు మారు మనస్సు పొందండి, బాప్తిజమము తీసుకోండి అంతే. అయితే ఈయన వెళ్ళి అదే మాటలు ప్రకటించేవాడు, వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పాపాలు ఒప్పుకుని మారు మనస్సు పొంది వచ్చి బాప్తిజాలు పొందేవారు. అయితే ఇక్కడ పదకొండవ వచనంలో బాప్తిజం ఇచ్చి యోహాని ఏం చెప్తున్నాడంటే మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తిజమము ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే, నా వెనకాల ఒక ఆయన వస్తున్నాడయ్యా, ఆయన నీళ్ళతో కాదు పరిశుద్ధాత్మలో లేదా పరిశుద్ధాత్మలోను లేదా అగ్నితోను మీకు బాప్తిజం ఇచ్చినని ఆయన చెప్పుకుంటూ వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు అపొస్తల కాలం గ్రంథము 19:4 వచనం చదవండి. అందుకు పౌలు యోహాను తనక వెనుక వచ్చువానియందు అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిజం ఇచ్చినని చెప్పాను. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వచనం అండి 4. పౌలు ఏమంటూ ఉన్నాడంటే 3 ఒక మాట అడిగాడు వీళ్ళని. అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిజం పొందితురని అడుగగా వారు యోహాను బాప్తిజం బట్టి అని చెప్పారు. మేము యోహాను బాప్తిజం తీసుకున్నామయ్యా అని చెప్పారు. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువాని అందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిజం ఇచ్చినని. చూడండి 4, పౌలు ఏమంటున్నాడంటే బాప్తిజం ఇచ్చి యోహాను ఆయన వెనుక వచ్చువాని అందు విశ్వాసం ఉంచవలనని చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిజం ఇచ్చినని చెప్పారంట. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ 12 ఎవరైతే ఈ 12 ఉన్నారు చూసారా, యోహాను శిష్యులు, వారు ఆ వెనక వచ్చు అని అందు విశ్వాసం ఉంచకుండా వాళ్ళు బాప్తిజం తీసుకున్నట్లుగా మనము గమనించవలసిన అవసరత ఉంది. 5 చూడండి, వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిజమము, అంటే వీళ్ళు రీబాప్తిజం రెండో బాప్తిజాన్ని పొందుతున్నారు. 5 అదే కదా మనం చూస్తున్నాం. వారు ఆ మాటలు విని, ఏ మాటలు విని, 4 పౌలు చెప్తున్న మాటలు విని. 4, అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చివాని అందు అనగా యేసునందు విశ్వాసముంచవలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిజం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసునామమున బాప్తిజమము. అదే కదా యోహాను ఏం చెప్పాడు 11 చూసాం, మత్తయి సువార్త 3:11 మనం ఏం చూసాం,
మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిజమము ఇచ్చిచ్చాను. అయితే నా వెనుక వచ్చిన వాడు నాకంటే ఆయన చెప్పుడు బయటగానే నేను పాత్రుడు కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనే మీకు, అంటే నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచవాలని చెప్పుచు అంట బాప్తిజం ఇచ్చి యోహాను మారు మనసు విషయమైన బాప్తిజాలు ఇచ్చాడంట. ఎవరైతే బాప్తిజం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిజాలు పొందారో వాళ్ళందరూ కూడా ఎలా పొందాలో తెలుసా? ఆయన వెనక వచ్చు అని అందు విశ్వాసం ఉంచి ఈయన ద్వారా బాప్తిజం పొందవలసిన అవసరత ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాప్తిజం ఇచ్చి యోహాను ద్వారే బాప్తిజం పొందారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచి బాప్తిజం పొందినట్లుగా మనం చూస్తున్నాం. లేఖనాలు చూపిస్తాం మీకు నేను. ఆయన సిలువ మీద ఉన్నప్పుడు జరిగిన సందర్భాన్ని చూస్తారా? మత్తయి సువార్త 27:41-44 వచనాలు చదవండి. మత్తయి సువార్త 27 అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించను తన్ను తానే రక్షించుకొనలేడు ఇశ్రాయేలు రాజు కదా ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాణి నమ్ముదుము వాడు దేవుని యందు ఏంటంటే వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను నేను దేవుని కుమారుడు అని చెప్పిన గనక ఆయన దుష్టుడైతే ఆయన ఇప్పుడు వాణిని తప్పించినని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బదిపడి దొంగలను అలాగే ఆయనను 43 ఏం చదువుతున్నాం మనం, వాడు దేవుని యందు బాప్తిజం ఇచ్చి యోహాను ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజము పొందినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి మీద విశ్వాసం ఉంచారంట? దేవుని యందు విశ్వాసం ఉంచి బాప్తిజం పొందినట్లుగా మనము చూస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం పొంది ఒడ్డునకు వస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు పావురు ఆకార రూపంలో ఆయన మీదకి వచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా చాలా మంది బాప్తిజం ఇచ్చి యోహాను ద్వారా ఇంకా చాలా మంది బాప్తిజాలు పొందారు. వాళ్ళు కూడా ఎలా పొందారంటే బాప్తిజం ఇచ్చి యోహాను వెనుక వచ్చు అని అందు విశ్వాసం ఉంచి వీళ్ళు బాప్తిజం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిజం పొందినట్లు మనము చూస్తున్నాం. కానీ ఈ 12 మాత్రమే, వీళ్ళకి కేవలము బాప్తిజం ఇచ్చి యోహాను ఆ బాప్తిజం మాత్రమే తెలుసు. వీళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడి గురించి కూడా వీళ్ళకి తెలీదు, యేసుక్రీస్తు గురించి కూడా వీళ్ళకి సరిగ్గా తెలీదు. అందును బట్టే పౌలు ఏమంటూ ఉన్నాడంటే 4వ వచనంలో, అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువాని అందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిజం ఇచ్చినని చెప్పాను. వారంట ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తిజమము 3వ వచనంలో ఏమన్నారు వీళ్ళు? అప్పుడు అతడు, అయ్యా మీరు పరిశుద్ధాత్మను పొందలేదా, మరి మీరు ఎలా బాప్తిజం పొందారని పౌలు అడిగారు. అప్పుడు 3వ వచనం ఏమంటున్నారు వాళ్ళు? అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిజం పొందుతున్నారని అడుగగా వారు యోహాను బాప్తిజం బట్టి అని. యోహాను బాప్తిజం పొందిన వారు 3వ 5వ వచనంలో సేమ్ వాళ్ళ 5వ 5వ వచనంలో వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున 2వసారి బాప్తిజం పొందుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. బైబిల్ మొత్తంలో కూడా ఈ అపోస్తల కార్యములు గ్రంథం 19:5 మాత్రమే మనం 2వసారి బాప్తిజాన్ని చూస్తాం. వీళ్ళు ఈ 2వసారి బాప్తిజం పొందడానికి కారణం ఏంటంటే వీళ్ళు యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచకుండా మొదటిసారి బాప్తిజం పొందినట్లు మనము చూస్తూ ఉన్నాము. అందును బట్టే వీళ్ళు 2వసారి బాప్తిజం పొందడం అనేది మనము గమనించవలసిన అవసరత ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా మారు మనస్సు విషయమైన బాప్తిజం పొందడము అసాధ్యం. అంతేనా? మీరు గమనించండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిజం పొందితేనే మన పాపాలకు ఏం జరిగిద్దో తెలుసా? క్షమాపణ కలిగిద్ది, మనము రక్షణ పొందినట్లు. విశ్వాసం ఉంచి బాప్తిజం పొందినప్పుడే మనం ఏం పొందుకుంటాము? పరిశుద్ధాత్మని పొందుకుంటాం. ఎందుకంటే మనం లేఖనాలు చూసుకుంటా వచ్చాం. పౌలు కూడా అంటున్నాడు కొర్నేలి ఇంటి దగ్గర మాట్లాడేటప్పుడు, మనము విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను ఎలా పొందుకున్నామో వీళ్ళు కూడా పరిశుద్ధాత్మను అలాగే పొందుకున్నారని తోటి శిష్యులతో చెప్తున్నట్లు మనం చూసాము. అంత మాత్రమే కాదు, అనేక లేఖనాలు మనం చూసాము విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను మనం పొందుకుంటామని. కానీ ఈ 19వ 1వ వచనంలో మనం చూస్తే పౌలు వారిని అడుగుతూ ఉన్నాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పారు. అంటే వీళ్ళు అసలు విశ్వసించలేదు, యేసుక్రీస్తును విశ్వసించి బాప్తిజం వీరు పొందలేదు. యోహాను చెప్పినట్లుగా మారు మనసు అయితే పొందారు వీళ్ళు, బాప్తిజం అయితే పొందారు, అంతే అయిపోయింది. పాపాలు కూడా ఒప్పుకున్నారు, ఎందుకంటే
యోహాను దగ్గర యోర్దానుకు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పాపాలను ఒప్పుకొని బాప్తిజం పొందారు. వీళ్ళు కూడా అదే పని చేశారు, కానీ వీళ్ళ పాపాలు ఒప్పుకున్నారు, కానీ వీళ్ళ పాపాలు మాత్రం క్షమించబడలేదు. ఎందుకు క్షమించబడలేదు చెప్పండి మీరు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచబడినప్పుడే మన పాపాలు మనకి క్షమించబడతాయి. కానీ ఇంకా వీళ్ళ పాపాలు ఇంకా క్షమించబడలేదు. వీళ్ళైతే మారు మనసు పొందారు, పాపాలు ఒప్పుకున్నారు, బాప్తిజం మాత్రమే పొందారు. అంతేగాని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే వీళ్ళ పాపాలు క్షమించబడి వీళ్ళు రెండోసారి బాప్తిజం తీసుకోవడానికి కూడా కారణం అదే. పౌలు చెప్పాడు, అయితే పౌలు అంటున్నాడు, అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చేవాడనియందు అనగా యేసునందు విశ్వాసం ఉంచబడని ప్రజలతో చెప్తూ మారు మనసు విషయమైన ప్రజలతో ఏం చెప్పాడంట యోహాను? నాలుగో వచనం చూడండి, ప్రజలతో ఏం చెప్పాడంట? నా వెనక వచ్చువానియందు అనగా యేసు యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో యోహాను ఏం చెప్పాడంట? ప్రజలతో నా వెనక వచ్చువానియందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచూ మారు మనసు విషయమైన బాప్తిస్మము. అంటే వెనకాల వచ్చువానియందు విశ్వాసం ఉంచకుండా మారు మనసు విషయమైన బాప్తిజం పొందినప్పటికీ కూడా అది చెల్లుబాటు కాదు. మనం గమనించాలి, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడే మనం రక్షించబడతాం. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడే మన పాపాలు కడగబడతాయి. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచబడినప్పుడే మనం పవిత్రులుగా చేయబడతాం. దానికి సంబంధించిన కొన్ని లేఖన భాగనాలు మనము చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. దేవుని ఎలా రక్షించబడ్డాం అంటే మనము విశ్వాసము, కానీ వీళ్ళేం చేయలేదు, వెనక వచ్చువాని అందు విశ్వాసం వచ్చారు. కానీ మనం గమనించాలి, విశ్వాసము ద్వారా అంట కృప చేతనే మనము రక్షించబడి. రోమిలికి రాసిన పత్రిక 10:9 అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. యేసుక్రీస్తుని ఆయన మృతుల్లో నుండి లేపాడని మనం విశ్వసించినప్పుడని అంట మనం ఏమవుతామంట? కానీ వాళ్ళు విశ్వసించారా? వెనక వచ్చువాని ఎందుకు విశ్వసించారా? వాళ్ళకి ఏం తెలుసు? కేవలం యోహాను బాప్తిజం మాత్రమే తెలుసు. మారు మనసు పొందామనుకున్నారు, పాపాలు ఒప్పుకున్నాం అనుకున్నారు, నీటి బాప్తిజం మాత్రమే పొందారు. అంతేగాని పౌలు చెప్పినట్లుగా యోహాను వెనక వచ్చువాని అందు విశ్వాసం ఉంచవలనని చెప్పుచు ప్రజలతో మారు మనసు విషయమైన బాప్తిజం ఇచ్చినట్లు వీళ్ళు గ్రహించలేక పోయారు. ఇంకా కొర్నేలి ఇంట్లో పేతురు చెప్తున్న మాటలు కూడా చూద్దాం. అపొస్తలుల కార్యముల గ్రంథము 10:43 ఆయన అందు విశ్వాసం ఉంచువాడెవడు వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందినని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని నేను. హల్లెలూయా. ఏమంటున్నాడండి పేతురు గారు? ఆయన అందు విశ్వాసం ఉంచువాడెవడు వాడు ఆయన నామం మూలంగా అంట పాప క్షమాపణ పొందినని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యము. విశ్వాసం ఉంచినప్పుడే మనకేం కలిగిద్ది? పాప క్షమాపణ. ఇప్పుడు ఆ 12 మందికి పాప క్షమాపణ కలిగిందా? పాపాలైతే ఒప్పుకున్నారు, యోర్దాన్ నదికి వచ్చిన వారందరూ కూడా పాపాలు ఒప్పుకున్నారు, కానీ వాళ్ళందరూ కూడా వెనుక వచ్చువాని అందు విశ్వాసం ఉంచి బాప్తిజం పొందారు. కానీ 12 మంది మాత్రము వెనుక వచ్చువాని అందు విశ్వాసం ఉంచకుండా పాపాలు ఒప్పుకున్నారు. అందుకే ఆవిడ పాపాలు ఏం కాలేదు, క్షమించబడలేదని మనము చూస్తున్నాం. చెరసాల నాయకుడు పౌలు సీలనే చెరసాలలో వేసినప్పుడు అక్కడ చెరసాల నాయకుడు యొక్క సంఘటన ఆ సందర్భాన్ని కూడా మనం చూద్దాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 16:34 చదువుదాం. వారిని వెలుపులకు తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనా నేను? అందుకు వారు ప్రభు అయిన యేసునందు ఏం చేయాలంట? ప్రభు అయిన యేసునందు విశ్వాసము ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటి ఉన్న వారందరికీ దేవుని వాక్యము ఎప్పుడు బోధించారు తెలుసా? అర్ధరాత్రి బోధించారు. ఆ రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను, వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొంది మరియు అతడు వారిని ఇంటిలోనికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని అందు విశ్వాసము ఉంచిన వాడే
తన ఇంటి వారందరితో కూడా ఆనందించారు. ఒక అర్ధరాత్రిలో పౌలు శీల ఆయనకి వాక్యం చెప్తే ఒక జైలు అధికారికి రాత్రి కాలంలోనే వాళ్ళ స్వార్థను విని ప్రభు అయిన యేసునందు విశ్వాసము ఉంచి వాళ్ళ ఇంటి వారందరూ కూడా బాప్తిజమం పొందినట్లుగా మనము చూస్తున్నాం. ఎప్పుడు తెలుసా మనకు రక్షణ వచ్చేది? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడే మనకు రక్షణ. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడే మన పాపాలు ఏమవుతాయి? క్షమించబడతాయి అని కూడా మనము చూస్తున్నాం. అగ్రిప్ప రాజు ముందు అపోస్తలైన పౌలు నిలబడి చెప్తున్న మాటల సందర్భాన్ని కూడా మనం చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 26:18 అపోస్తల కార్యముల గ్రంథము 26:18 వారి చీకటి నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నాయందు విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో శాస్త్రము పొందినట్లు వారి కనులు తెరిచటకై నేను నిన్ను వారి ఎదుగు పంపిదినని దమస్కు మార్గంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అపొస్తలైన పౌలుకి కనబడి ఆయనకు చెప్పిన అగ్రిప్పరాజు ముందు పౌలు నిలబడి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ అగ్రిప్పరాజుకి చెప్తున్న మాటలు ఏమంటున్నాడంటే, పౌలు నాయందరి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో సాక్ష్యమును పొందినట్లు వారి కనులు తెరచుటకై నేను నిన్ను వారి ఎదుగు పంపిదినని. అంటే విశ్వాసము చేత ఏం జరుగుతుంది? పాప క్షమాపణ అనేది జరుగుతుంది అని మనం గమనించాలి. కానీ ఈ 12 శిష్యులు వెనక వచ్చు అనేందు విశ్వాసం ఉంచకపోవటాన్ని బట్టి వాళ్ళకు పాప క్షమాపణ కలగలేదు. ఆ బాప్తిజం కూడా ఏమవలేదు, చెల్లుబాటు అవలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 దేవుని కృప మహదాశ్యం బట్టి మా ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఏంటంట, ఆ ప్రియుని యందు అనగా ఆయన రక్తం వలన అంటే మనకు పాప విమోచన కలుగుతుంది. కొలసీయులకు రాసిన పత్రిక 1:14 ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. 1 యోహాను పత్రిక 1:9 కూడా మనం చూస్తున్నాం, మన పాపములను మనం ఒప్పుకుని నేడు ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులను వెనక ఆయన మన పాపములను క్షమించి సమర్థ దుర్నీతులను మనం పవిత్రులుగా చేయను. ప్రకటన 1:6 కూడా మనం చూస్తున్నాము, మనలను ప్రేమించి తన రక్తములను మన పాపములను మనలను విడిపించిన వానికి ఫుట్నోట్లో కడిగిన వానికి అని పాడను. అంటే మన పాపములను కడిగిన వానికి, తన రక్తము వలన మన పాపముల నుండి మనలను కడిగిన వానికి, విడిపించిన వానికి ఫుట్నోట్ దగ్గర కడిగిన వానికి అని ఉంది. అంటే ఆయన రక్తం వలన అంటే మన పాపములను ఆయన ఏం చేశాడంట, కడిగాడంట. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారానే ఏమండి చెరసాల నాయకుడికి ఏమొచ్చింది, ఆయనకి అన్నింటి వారికి రక్షణ వచ్చింది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారానే పాప క్షమాపణ కలుగుతుందని కొర్నేలి ఇంట్లో పేతురు తెలియపరిచాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారానే రక్షణ పాప క్షమాపణ వస్తున్నప్పుడు ఈ 12 వెనుక వచ్చి వాని అందు విశ్వాసం ఉంచకుండా మొదటిసారి బాప్తిజం పొందినట్లు మనము చూస్తున్నాం. కాబట్టి అందుని బట్టే ఆ మొదటిసారి బాప్తిజం చెల్లుబాటు అవ్వలేదని మనం గమనించవలసిన అవసరత ఉంది. అంత మాత్రమే కాదు, అపొస్తలైన పేతురు పెంతెకొస్తు దినం రోజున నిలబడి అపొస్తలకార్యము 2:38 మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూడండి, అపొస్తలకార్యములు 2:38 పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజమము పొందిడి, అప్పుడు మీరు వరము. ఈ 38 సరిగ్గా గమనించండి. మొదట పేతురు మీరు మారు మనస్సు, ఒకటి మారు మనస్సు పొందాలి, రెండోది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏం చేయాలా, యేసుక్రీస్తు నామములో బాప్తిజం, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాలి, అప్పుడు పరిశుద్ధాత్మని వరము పొందుతారు. అంటే ముందేం చేయాలా, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఏ నామంలో బాప్తిజం పొందాలా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన నామంలో బాప్తిజం పొందినప్పుడే మనకు పాప క్షమాపణ కలిగిద్ది, అప్పుడే పరిశుద్ధాత్మని వరాన్ని కూడా మనం ఏం చేస్తాము, పొందుకుంటాం. కానీ ఈ 12 ఏం చేశారంటే వెనక వచ్చు అని అందు విశ్వాసం ఉంచకుండా బాప్తిజం పొందారు అన్న విషయాన్ని పౌలు చెప్పగానే వాళ్ళు ఏం చేశారంటే ఆ మాటలు వినిన వారందరూ 5 వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున, చూడండి రెండోసారి ప్రభు అయిన యేసు నామమున వారు బాప్తిజమము
పొందాడు అంటే యేసుక్రీస్తు గురించి వివరంగా పౌలు వారికి చెప్తే గాని వారికి తెలియలేదు వాళ్ళు ఆ బాప్తిజం పొందిన తర్వాత యేసునామములో బాప్తిజం పొందిన తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను అప్పుడు వారు భాషలతో మాట్లాడుకును ప్రవచించుటకును మొదలుపెట్టి వారందరూ ఇంచుమించు 12 పరిశుద్ధులు అంటే మీరు గమనించాలి విశ్వాసం ఉంచకుండా వాళ్ళు మొదటిసారి బాప్తిజం పొందుటను బట్టి వాళ్ళ పాపాలు క్షమించబడలేదు వాళ్ళు తీసుకున్న బాప్తిజం కూడా ఏమవలేదు ఏమండి చెల్లుబాటు అవలేదు ఈ 19వ అధ్యాయానికి ముందు 18వ అధ్యాయంలో కూడా ఒక సంఘటన చూస్తూ ఉంటాం మనం 18వ అధ్యాయం 24వ వచనం నుంచి 28వ వచనం దాకా చూద్దాం అలెగ్జాండ్రియా వాడైన అపొల్లో అని ఒక యూదుడు ఎక్కడికి వచ్చాడంట ఎక్కడికి వచ్చాడు ఇది కూడా ఎఫెసులోనే జరుగుతుంది ఎఫెసులకు వచ్చాను అతడు విద్వాంసుడును లేఖన ముందు ప్రవీణుడై ఉండెను అతడు ప్రభు మార్గం విషయమే ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి ఏం తెలుసు అంటే ఇతనికి ఇతనికి కూడా యోహాను బాప్తిజం మాత్రమే తెలిసిన వాడే వాడైనను యేసును గురించి సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడా ప్రిస్కిల్లా అక్విలాయు విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గము మరీ పూర్తిగా చూడండి ఇతనికి కూడా యేసుక్రీస్తు గురించి కొన్ని విషయాలు తెలుసు గాని పూర్తిగా అయితే తెలియదు ఏమండి అప్పుడు ప్రిస్కిల్లా అక్విలా అన్న వాళ్ళు ఏం చేశారంటే అతన్ని చేర్చుకుని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విశదపరిచి తర్వాత అతడు అటాయకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకునవాలని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడ శిష్యులకు రాశారంట అక్కుల్లో పిసికిల్ల అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు ఇప్పుడు ఏం ప్రకటిస్తున్నాడు తెలిసే ఇతను యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి అంట యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు ఇతనికి కూడా మొదట ఏం తెలుసు యోహాను బాప్తిజం మాత్రమే తెలిసిన వాడే యేసుక్రీస్తు గురించి కూడా కొంత తెలుసు కానీ పూర్తిగా మాత్రం తెలియదు అక్కుల్లో పిసికిల్లా ఇతన్ని చేర్చుకుని దేవుని మార్గాన్ని పూర్తిగా ఇతనికి విశదపరిచారు తెలియపరిచారు అప్పటి నుంచి ఇతను ఏం చేశాడంటే యేసే క్రీస్తు అని ప్రకటించడము మొదలుపెట్టాడు కాబట్టి మనం గమనిస్తే ఈ ఎఫ్ఎస్సి పట్టణములో ఈ ఎఫ్ఎస్సి సంఘములో మనం గమనిస్తే ఈ యొక్క అపోల్లో కానివ్వండి లేదా ఈ 12 యోహాను శిష్యులే కానివ్వండి వీళ్ళకి యోహాను బాప్తిజం మాత్రమే తెలుసు ఈ 12 అయితే మరీ దారుణమైన పరిస్థితిలో ఉన్నారు యోహాను బాప్తిజం మాత్రమే పొంది ఉన్నారు 3వ వచనంలో మనం చూస్తున్నాం మీరు దేనిని బట్టి బాప్తిజం పొందారయ్యా అంటే మేము యోహాను బాప్తిజం బట్టి అని చెప్పారు యోహాను బాప్తిజం ఏంటో మనం మత్తయి సువార్తలో చూసాం ఏముంది అక్కడ బాప్తిజము మారు మనసు విషయమైన బాప్తిజం నేను ఇస్తా అన్నాడు పాపాలు ఒప్పుకున్నారు బాప్తిజం తీసుకున్నాడు పౌలు అక్కడ ఉన్న బాప్తిజం ఇచ్చే యోహాను చెప్తున్నాడు నా వెనుక వచ్చేవాడు నాకంటే పౌలు అదే మాటను గుర్తు చేస్తూ ఏమంటున్నాడు అంటే అపొస్తలుల 19వ అధ్యాయం 4వ వచనంలో బాప్తిజం ఇచ్చే యోహాను వెనుక వచ్చేవానియందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిజమము ఇచ్చాడు కానీ 12 చేసిన తప్పు ఏంటంటే ఆ వెనుక వచ్చేవానియందు విశ్వాసము ఉంచకపోవడమే విశ్వాసం ఉంచలేదు కాబట్టే మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు పౌలు మేము అసలు పరిశుద్ధాత్మను ఉన్నాడన్న సంగతే మాకు కానీ మనం గమనించాలి యేసుక్రీస్తు శిష్యులకు తెలుసు పరిశుద్ధాత్మను గురించి పేతురు బోధించినప్పుడు పెంతికొస్త దినం రోజున అక్కడ ఉన్న ప్రజలందరూ అనేక జాతుల వారికి తెలుసు వారందరూ కూడా మళ్ళీ వాళ్ళ పట్టణాలు గెలిపారు కదా ఎఫ్ఎస్సి పట్టణస్తులు కూడా వచ్చి ఉండాలి అక్కడికి కానీ వీళ్ళ 12 మాత్రమే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదంట కాబట్టి వీళ్ళు ఇంకా పాత నిబంధననే ఆచరిస్తూ ఆ యోహాను బాప్తిజం మాత్రమే పొంది ఆ ఎఫ్ఎస్సి పట్టణంలో అక్కడితో వాళ్ళు ఆగిపోయారు పౌలు సంచరిస్తూ పై ప్రాంతాలలో సంచరిస్తూ మొదటి వచనంలో చూస్తున్నాం పై ప్రాంతాలలో సంచరిస్తూ ఎఫెసులకు వచ్చి వీళ్ళని కలిసి వీళ్ళకి యేసుక్రీస్తు గురించి చెప్పిన తర్వాత వీళ్ళు మరలా ఏం చేశారంటే బాప్తిజమము పొందారు ఈరోజు మనము కూడా చాలామంది బాప్తిజాలు తీసుకుంటూ ఉన్నారు కానీ యేసుక్రీస్తు నందు సరి అయిన విశ్వాసాన్ని నిలుపులకోలేక
పోతూ ఉన్నారు. మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడే మన పాపాలు ఏమవుతాయి? క్షమించబడతాయి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడే మనం ఏమవుతాం అంటే రక్షించబడతాం. కానీ చాలామంది బాప్తిజం అనేది ఒక ఆటకాయితనంగా తీసేసుకుంటూ ఉన్నారు. ఏదో తీసుకున్నాములే, అందరితో పాటు మనం కూడా తీసేసుకోవాలి, నీటిలో మునిగి లేవడమే కదా అన్న ఒక ఉద్దేశంలో ఉన్నారు. కానీ మనం గమనిస్తే బాప్తిజం అనేది ప్రతి జీవితానికి కూడా చాలా విలువైన విషయం. బాప్తిజం అనేది మన రక్షణకు ఒక చిహ్నముగా, ఒక గుర్తుగా ఉంది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మన మారు మనసు పొంది మన పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టి అప్పుడు బాప్తిజమము తీసుకోవాలి. అప్పుడు బాప్తిజం తీసుకుంటే పేతురు చెప్పినట్టు మనందరము కూడా పరిశుద్ధాత్మను పొందుకోవడము జరిగింది. పరిశుద్ధాత్మ వాగ్దానము మనకేను, దూరస్తులందరికీ, మీకు మీ పిల్లలకి అని చెప్పుకుంటూ వచ్చాడు కదా, దూరస్తులైన మనందరికీ కూడా ఆ వాగ్దానము చెందుతుంది. అందరూ కూడా పరిశుద్ధాత్మ వరాన్ని మనము పొందుకుంటాం. ఎప్పుడు పొందుకుంటామంటే విశ్వసించి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనం బాప్తిజం తీసుకున్నప్పుడే అండి పరిశుద్ధాత్మ మనము పొందుకుంటాం. ఈ పన్నెండు మంది మాత్రమే చెల్లుబాటు అవ్వాలి బాప్తిజం. యోహాను చేత బాప్తిజం పొందిన యేసుక్రీస్తు ప్రభు వారిది చెల్లుబాటు అయిందా? అయ్యింది. ఎందుకంటే ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచి బాప్తిజం తీసుకున్నాడు. అది మాత్రమే కాదు, యోహాను ద్వారా బాప్తిజమాలు పొందిన వారందరూ కూడా వెనుక వచ్చువాని అందు విశ్వాసం ఉంచడం ద్వారా వారి బాప్తిజాలు అందరూ కూడా చెల్లుబాటు అని, ఈ 12 మంది మాత్రమే చెల్లుబాటు అవ్వలేదని మనము చూస్తూ ఉన్నాము. ఈరోజు మన ప్రశ్న ఏంటంటే, ఏమండి రెండోసారి బాప్తిజాన్ని పొందవచ్చా అంటే, పొందొచ్చా? పొందొచ్చు. ఎప్పుడు పొందొచ్చు? యేసునందు సరి అయిన విశ్వాసము పెట్టకుండా, యేసుక్రీస్తునందు సరి అయిన విశ్వాసము నిలుపుకోకుండా బాప్తిజాలు తీసుకుంటారు. చూసారా, వాళ్ళందరికీ కూడా చెల్లుబాటు అయ్యే బాప్తిజాలు కాదు. అలాంటి వాళ్ళు మళ్ళా తీసుకు